హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు ఇంట్లో ఉన్న క్లాత్తో మాస్క్ ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. క్లాత్ని రాంగ్ సైడ్ వైపు 4 మడతలు మడుచుకొని, మడత మన వైపు ఉండేలాగా చూసుకొని, ఒకవైపు నుంచి 6 ఇంచెస్ ఇంకొక వైపుకి వీడియోలో చూపెట్టిన విధంగా మార్క్ చేసుకోవాలి. మార్కింగ్స్ని రౌండ్గా కలుపుకున్న తర్వాత కింద కార్నర్ దగ్గర రెండు వైపులా 1 ఇంచ్ ఉండేలాగా 2 సైడ్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 2 మార్కింగ్స్ని కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత పైన కనిపిస్తున్న రౌండ్ దగ్గర 2 చివర్లు 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైన మార్కింగ్ని కింద మార్కింగ్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం 4 పీసెస్ రెడీ అవుతాయి. ఈ విధంగా 4 పీసెస్ రెడీ అయిన తర్వాత వీడియోలో చూపెట్టిన విధంగా 2 పీసెస్ 2 పీసెస్ కుట్టుకోవాలి. 2 పీసెస్ రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా చూసుకొని పైన రౌండ్ దగ్గర మనం కుట్టేసుకోవాలి. రెండు పీసులు కుట్టాక సేమ్ అదే ప్రాసెస్లో మరో 2 పీసులు కుట్టుకోవాలి. ఇలా కుట్టుకొని రెడీ చేసుకున్న పీసుల్ని మధ్యలోకి మనం కుట్టింది వచ్చేలాగా చూసుకొని పైవైపు రాంగ్ సైడ్ వచ్చేలాగా వీడియోలో చూపెట్టిన విధంగా కుట్టుకోవాలి. 2 క్లాత్లు సమానంగా వచ్చేలాగా చూసుకొని కుట్టుకోవాలి. ఒకవైపు కుట్టుకున్న తర్వాత సేమ్ అదే విధంగా మరోవైపు కూడా నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్ ఎక్కువ ఉన్నది కట్ చేసుకొని రౌండ్స్ తిరిగే దగ్గర చిన్న చిన్న కచ్చులు పెట్టుకోవాలి. కచ్చులు అంటే క్లాత్కి చిన్న కట్టింగ్స్ పెట్టాలి. అలా పెట్టిన తర్వాత వీడియోలో చూపెట్టిన విధంగా రాంగ్ సైడ్ లోపలికి వెళ్ళేలాగా మనం క్లాత్ని తిరిగేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని సరి చేసుకొని క్లాత్ చివరన మనం చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఒకవైపు నుంచి స్టార్ట్ చేసి చివరి వరకు కుట్టడం పూర్తయిన తర్వాత అదేవిధంగా ఇంకొక వైపు కూడా కుట్టుకోవాలి. కుట్ట అనేది క్లాత్ చివరికి రావాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత క్లాత్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకుంటే చూడండి, మధ్యలో మనకి ఎక్కడ కుట్ట అనేది బయటికి కనిపించట్లేదు. ఆ తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్తో మనం ఎలాస్టిక్ పెట్టుకోవడానికి వీలుగా మలుచుకొని పైనుంచి కింది వరకే కుట్టేసుకోవాలి. ఇలా ఒకవైపు కుట్టుకున్న తర్వాత సేమ్ అదే విధంగా 1/2 ఇంచ్ గ్యాప్తో మరోవైపు కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా ఉండే ఎలాస్టిక్ని 6 ఇంచెస్ కొలతలతో 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకున్న క్లాత్లోకి సేఫ్టీ పిన్ సహాయంతో ఎక్కించుకొని 2 చివర్లని సూదితో 2-3 సార్లు కుట్టేసుకోవాలి. ఈ ఎలాస్టిక్ అన్ని బటన్ స్టోర్స్లలో మనకు అవైలబుల్గా ఉంటుంది. ఇలా ఎలాస్టిక్ని 2 వైపులా కుట్టుకోవాలి. చూశారు కదా, మీరు ఇంట్లో ఉన్న క్లాత్తో ఓన్లీ 5 మినిట్స్లో మీ మాస్క్ని మీరే కుట్టుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి, ఎందుకంటే నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి.